సార్ ఇంకో కొత్త ఇంకో కొత్తగా ఇంకో కొత్త కూడా మీకు ఫ్రీగా ఉన్నారు కదా ఫ్రీ ఉన్నా కావాలండి కొమ్మండి The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. ఆప్ జిస్ వ్యక్తి తమ్ముడు ఇప్పుడు చెప్పు తమ్ముడు అంటే నేను ఏ పాస్టర్ అనేది అంటే నేను చాలా మంది పాస్టర్ అని చెప్తున్నాను అందులో మీ పాస్టర్ ఎవరు అంటున్నా మా పాస్టర్ నువ్వు పర్టికులర్ అంటే నేను మీ చర్చిల పాస్టర్ గురించి అడగట్లా నేను చెప్పిన అట్లాగే తమ్ముడు నేను మీ చర్చిలో పాస్టర్ గురించి నేను అడగట్లా నేను చాలా మంది పాస్టర్ అని తిడుతూ నేను చాలా వీడియోలు పెట్టాను అందులో నువ్వు ఏ పాస్టర్ గురించి నువ్వు అడుగుతున్నా అంటున్నావు మీ చర్చి పాస్టర్ కాదబ్బా ఆ లిక్టర్ ఎవరు నాకు తెలియదు ఆయన మీద నేను ఎప్పుడు వీడియో పెట్టలేదు నేను పెట్టినటువంటి వీడియోలో నీకు ఏ వీడియో అబ్జెక్షన్ అంటున్నా నీకు దేని గురించి సమాధానం కావాలి అంటున్నా పెద్దవాళ్ళ నువ్వు తిట్టినవట గట్ల ఏ పాస్టర్ నేను చాలా మంది పెద్దవాళ్ళని తిట్టిన అందులో మీకు ఏ పాస్టర్ మాథ్యూసా లేకపోతే ఈ జాన్ బాబు గాడా లేకపోతే కల్వర్ సతీష పిడి సుందరావా చాలా మంది ఉన్నారు అందులో సతీష్ పాస్టర్ నేను తిట్టలేదబ్బా నా ఆయన వీడియో చూడు నేను తిట్టలేదు కానీ ఆయన చర్చికి వెళ్ళే వాళ్ళ అమాయకుల గురించి నేను పెట్టాను అంతే ఆయన నేను తిట్టలేదు మరి అందులో మీకు ఏ పాస్టర్ నీకు ఏం కావాలి చెప్పు ఎందుకు ఫోన్ చేసావు తిరుతాను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీ పాస్టర్ కూడా తిరుతాను ఇప్పుడు ఏంటంట తప్పు చేస్తే కదా అని నేను అలా తిట్టదంటే వాళ్ళు మంచి బోధన చేయట్లేదు కదా వాళ్ళు చేసేది బైబిల్ విరుద్ధంగా అమాయకులు మోసం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేసేది కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళకి ఒక క్రమశిక్షణ పద్ధతి కావాలి కాబట్టి మేము వాళ్ళకి వాళ్ళు రెండు మూడు మాటలు అనాల్సి వస్తుంది పద్ధతి మంచి లేకపోతే అవును మరి పద్ధతి మంచి వాళ్ళు చేసేది బోధన తప్పు ఈశ్వరుడు దేవుడే కాదు వాళ్ళు చర్చ చెప్పేటవన్నీ అబద్ధాలు వాళ్ళు బైబిల్ ఉన్నటువంటి వాటికి విరుద్ధంగా బోధిస్తున్నారు వాళ్ళని ఖచ్చితంగా తిడతాము తిట్టాల్సిందే నువ్వెందుకు ఫోన్ చేసి ప్రత్యేకంగా ఎందుకు తిడుతున్నావు అని అడుగుతున్నా రెస్పెక్ట్ అని చెప్తున్నా నీకు అంతే అని నీకు ఏం కావాలి చెప్పాల్సిన ఫస్ట్ నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేసినావు నరేంద్రని తిట్టినవాట అట్లా అని వాడేవాడు ఇందాక ఫోన్ చేసి చూడు వాడు చంపేస్తాను తెలుసా నీకు విషయం నేను మరి తెలియనప్పుడు ఎట్లా ఫోన్ చేస్తావా నువ్వు మొత్తం తెలుసుకుని కదా ఫోన్ చేయాల్సింది నేను తెలుసుకున్నా గిట్ట తిడుతుండు మరి నంబర్ ఇదమరి సాధన్ మాట్లాడతాను వాడు ఏమంటున్నా చాలా మంది మత మరిపెట్టి చేసి నేను చర్చికి తీసుకెళ్తాను ఏం చేసుకుంటా చేసుకోబో అంటున్నాడు వాడు అరే బాబు నేను చేయాల్సిన అవసరం లేదా వాళ్ళు ఎవరు చర్చికి రారా ఇప్పుడు జనాలందరూ అప్డేట్ అయ్యారు వాళ్ళందరికి బైబుల్ ఉన్న దరిద్రం గురించి తెలుసు నేనేం చేయాల్సిన అవసరం లేదా వాళ్ళందరూ వాళ్ళు చర్చికి రారు అని నేను అన్నా ఈ విషయంలో వాడు ఏమంటున్నాడు అంటే వాడి మత పిచ్చెక్కి నాకు కావాల్సింది ఏదైనా నాకు కావాల్సింది నేను చెప్పింది నేను నువ్వు ఎంత మంది అయ్యో మామూలు అయ్యో మంచి మంచి నేను చెప్పండి చెప్పండి బాబు నువ్వు ఏం చేయాలి చంపేస్తాను బెదిరించాలి ఇప్పుడు నీ బైబిల్ ప్రకారం నన్ను చంపమంది నీకు చెప్పింది అంటే నువ్వు చంపేస్తాను కదా నువ్వు నువ్వు మంచి 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 ఇప్పుడు నువ్వు ఎంత మంది క్రైస్తవులు బయట తీస్తున్నావు నువ్వు ఎంత మంది చేస్తున్నావు అందరినీ మళ్ళీ నేను వాళ్ళని ఎస్ఐసార్ నేను అడిగించకపోతే నేను ఒక బాధ మిషన్ చేపించుకుంటాను అది నీ జన్మ తరం కాదు కానీ నువ్వు పది జన్మ ఆ విషయంలో నువ్వు గెలుస్తావు నేను గెలుస్తావు చూద్దాం అరే బాబు వాళ్ళు రారా బాబు చర్చికి నేను ఏం చెప్పినా కూడా రారు వాళ్ళు వాళ్ళు బైబిల్ గురించి తెలుసు పాస్టర్ మోసాల గురించి తెలుసు వాళ్ళంతా వాళ్ళ జీవితాలు కాపాడుకోవాలి కాబట్టి వాళ్ళు ఎవరు చర్చికి రారు అంటే నువ్వు నన్ను వాళ్ళు అంటే నువ్వు నన్ను చంపేస్తాను బెదిరించావు ఇప్పుడు వాళ్ళని కూడా నేను చెప్పింది నేను చెప్పింది వాళ్ళను మళ్ళీ క్రైస్తవులను బయటకి ఎట్లా తెస్తావు బయటకి ఎట్లా చేస్తున్నావు నేను బరాబర్ తీర్పు తీర్చనికి నువ్వు ఎవరు క్రైస్తవులే తీర్పు తీర్చనికి నువ్వు ఎవరు అంటున్నావు నేను యమ ధర్మరాజ్యంలో యమ పాశం నేను నా కారణం చేసుకుని కృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్మని నమ్మావా అవును మరి ఎంతమంది గోపికలతో తిరిగిండు అశ్లేష గారు సమాధానం చెప్పండి నాకు శ్రీకృష్ణ దగ్గరికి భయ్యా నేను చెప్తా సమాధానం నువ్వు నీ పేరు సమాధానం వస్తుంది మీరు ఆగండి 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 మీ పేరేంటి సార్ సార్ మీ పేరేంటండి సార్ 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 మీ పేరేంటి నరేంద్రనా నరేంద్రనా అదే కాదు ఇప్పుడు మీరు కాదు అతను ఎవరో మాట్లాడుతున్నారు కదా గోపికలు కృష్ణుడు 6000 మంది నరేంద్ర అతను కొద్దిగా అతనికి ఫోన్ అమ్మ కొంచెం
వింటున్నాడు సార్, వింటున్నా. వింటున్నాడా? ఆయన క్రిస్టియనా లేకపోతే హిందూ? ఆయన నేను క్రిస్టియనే. అది చాలా తప్పు. అట్లా సరే, నువ్వు ఇంతకు ముందు మా మావన్ తోటి నరేంద్ర తోటి ఏమో ఇప్పుడు ఫోన్ నీ పేరు నరేంద్ర కాదా? నువ్వు బూతులు ఎందుకు తెచ్చున్నావు అంటున్నా. కాదు నరేంద్ర నువ్వా కాదా చెప్పు ఫస్ట్ నాకు. నువ్వు నరేంద్ర కాదా? అయితే ఫోన్ పెట్టేసామని అంతే కదా. కాదమ్మా, నువ్వు ఫోన్ నేను పెట్టాను, నువ్వు పెట్టేమన్నా పెట్టాను, డౌట్లన్నీ తీర్చేంత వరకు నేను పెట్టాను. ఓకే, నా పేరు నరేంద్ర కాదు కానీ. నీ పేరు? నా పేరు కృష్ణ కానీ. కృష్ణయ్య, మరి కృష్ణుడు కృష్ణుడి పేరు పెట్టుకుని నువ్వు కృష్ణుడినే తిడుతున్నావా? కృష్ణుడి పేరు పెట్టుకున్నావు కృష్ణయ్య అని. అసలు అసలు దేవుడు అనే తోడు ఓడన్నా 10 మంది గోపికలతో 14 మంది గోపికలతో తిరుగుతాడు, అది దేవుడా? ఇప్పుడు అవును, శత్రువులు చంపాడు కదా కృష్ణుడు. కృష్ణుడు శత్రువులు చంపాడు కదా. దేవుడు శత్రువుడు అయినా ప్రేమిస్తాడు. ఎవరిని ప్రేమించాడు చెప్పు? వాళ్ళ అమ్మని ప్రేమించాడా యేసు? యేసు వాళ్ళ అమ్మని ప్రేమించాడు? నువ్వు చెప్పేది అంతా రాంగు. నువ్వు మావన్ తోటి మాట్లాడేందుకు బూతులు మాట్లాడకన్నా నేను మంచిగా చెప్తున్నా. ఏం బూతులు మాట్లాడలేదు, వాడే చంపుతాను క్రిస్టియన్స్ ని. మేము ఏసు ఇదే చెప్పాడు చంపమని చెప్పాడా? ఏసు మంచిగా మాట్లాడు, ఊస్తే ఊహించాడు. ఏ విషయం ఉన్నా మంచిగా మాట్లాడు బాబు. ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నా చెడ్డగా మాట్లాడుతున్నా చెప్పు. నువ్వు చెడ్డగా మాట్లాడుతున్నావు మీ కాదు మీ వాడు నరేంద్ర. ఇప్పుడు ఏసు ఏం చెప్పాడు? ఏసు ముడ్డు మీద తంటే తన్నించుకున్నాడు, బల్లంతా పొడిస్తే పొడిపించుకున్నాడు. అంతేగాని ఆయన తిరిగి రోమన్ సైనికుల్ని, రోమన్ సైనికులు రేప్ చేసి చేయించుకున్నాడు. నీకు కాదమ్మా, ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు ఒక విషయం మాట్లాడు, 10 విషయాలు మాట్లాడొద్దు. అది అయిపోయిన తర్వాత ఇంకో విషయంలోకి వెళ్దాం. విషయం ఉండాలి ఫస్ట్. నేను ఫస్ట్ నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు బైబుల్ చదివినావు కదా? బైబుల్ మొత్తం చదివినావు కదా? నువ్వు చదవలేదా? నువ్వు బైబుల్ మొత్తం చదివినావు? మొత్తం చదివా. నువ్వు చదవలేదా అంటున్నా? బైబుల్ చదివిన అట్లా మాట్లాడతారా? బైబుల్ చదివిన అట్లా బైబుల్లో మొత్తం బూతులే కదా, బూతులే మాట్లాడతారు. నువ్వు బూతులే మాట్లాడతావు అయితే నీకు నీతో మాట్లాడదాం బాబు. కాదమ్మా, నీకు చేత కాదు మాట్లాడడం. వాడెవడో మాట్లాడు నరేంద్ర అంట, ఆయన పిలువు చూస్తా నేను మాట్లాడతా. హలో, నేను చెప్పింది సార్. సార్ కాదండి, ఇప్పుడు సార్ మీరెవరో కొంచెం మంచిగా మాట్లాడుతున్నా. మరి అది అతను ఎవడో ఫోన్ చేసి చంపేస్తాను ఇది అన్నాడు. మరి ఏసు మీకు ఇదేదో నేర్పించిందని అడుగుతారు. మీరు క్రిస్టియన్ సార్? మీరు హిందూ సార్? మేము హిందూ సార్. మీరు హిందూ సార్? హిందూ సార్. క్రిస్టియన్? అంటే ఇతను మీ ఫ్రెండ్ అయి ఉంటాడా? అతను మా ఫ్రెండ్ అయి ఉంటాడు. ఇప్పుడు అతను ఏం చేస్తున్నా? ఇప్పుడు ఏసు ఇప్పుడు కాదండి, ఇప్పుడు బైబుల్ మొత్తం బూతులండి ఉంది. అమ్మని దెంగటం, చెక్కని దెంగటం, అక్కని దెంగటం, పక్కింటి భార్యను పడుకో పెడతానంటాం, ఇదే బైబుల్ అంతా ఉంది. అది మేము ప్రశ్నిస్తుంటే ఇక్కడ కాల్తుంది. తీర్పు తీర్చడానికి నువ్వెవడు? తీర్పు తీర్చడానికి నువ్వు ఎవరు అంటున్నా? నేను ఐఎమ్ ద సుప్రీం పవర్, అందుకని నేను తీర్పు తీరుస్తున్నా. అదేమో అలాంటప్పుడు నువ్వు ఎందుకు చంపుతా అన్నావు? మరి నువ్వెందుకు తీర్పు తీర్చావు? నువ్వెందుకు తీర్పు లేకుండా నువ్వెందుకు తీర్పు తీర్చావు? మరి అది చెప్పు. నువ్వు పెద్ద పెద్ద బైబుల్ పండితుల్లా మాట్లాడుతున్నావు కదా, చెప్పు. ఇప్పుడు ఆగో, దేవుడు మరణం వరకు నమ్మకముగా ఉండము, జీవ కిరీటం ఇస్తున్నాడు. అన్ని డౌట్లతో అందరినీ తప్పుతో చేస్తావు. కాదయ్యా, రోమన్ సైనికులు గుద్దంతా పగలు దింగించుకున్నాడు, వాడు ఎలా దేవుడు అవుతాడయ్యా బాబు? అరే నీకు అది వేరే బూతులు తప్పించి నీ మంచి దొంగలే వాడు. నేను నేను బూతులు మాట్లాడి నువ్వు కాము ప్రశాంతంగా ఉండాలి, అది నువ్వు క్రైస్తవుడు అంటే అర్థమైందా? మూడు మేకులు పీక్కోలేని దేవుడు ఎట్లా అవుతాడు అది చెప్పు ఫస్ట్ నాకు. నేను చెప్పింది నేను, నువ్వు ఫస్ట్ మనుషులని వాళ్ళతో మంచిగా మాట్లాడతాను. నీతో ఇట్లా మాట్లాడుతున్నావు, నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు. కాదు, వాడెవడో నీ ఫ్రెండ్, వాడిని అడగలేదు. మరి నువ్వు మంచివాడు అనాలి చెడ్డవాడు అనాలి నిన్ను?
ఇప్పుడు మావనికి చదువు రాదు, చదువు రాయితే ముందుకొని కూర్చొని ఇంట్లో ఉండమను, ఇట్లా బయటకు వచ్చి ఇట్లా మాట్లాడొద్దని చెప్పు. నీకు ఏదన్నా ఉంటే నువ్వు నీవాడికి చదువు రాకపోతే నోరు మూసుకొని ఇంట్లో ఉండమను, ఇంట్లో కూర్చొని చదువుకోమను, లేకపోతే నువ్వు చదువు చెప్పు వాడికి. అంతేగాని ఇట్లా నోరు నోటుకు వచ్చినట్టు వాగితే ఊరుకోరు ఇక్కడ ఎవరు. నువ్వు క్రైస్తవ కులం తప్పు పట్టే అధికారం లేదు. ఎందుకు లేదు? ముందు బైబుల్ తీసుకొచ్చి ఏసే దేవుడు మమ్మల్ని నమ్మకపోతే నరకానికి పోతారని చెప్పడం నీకెవడు ఇచ్చాడు హక్కు? నీకు దమ్ముంటే మా వాడి ముందు ఫోన్ కలుపు. నీ వాడి ఫోన్ కలుపు లైన్లో ఉంటా. ఏ నీకు దమ్ముంటే ఫోన్ కలుపు బాబు. నీతో మాట్లాడి ఫోన్ కలుపు. ఆడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చున్నాడు. ఆడు వాళ్ళు ఫోన్ కలుపు. ఫోన్ లో ఛార్జింగ్ లేదు అయ్యా. ఫోన్ లో ఛార్జింగ్ మొత్తం అయిపోయింది, డెడ్ అయిపోయింది. ఫోన్ ఈ నెంబర్ కి ఫోన్ చేయమని చెప్తా. మేము వాడికి తాట పిలుస్తా. ఫోన్ చేస్తా. ఫోన్ 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 కాదమ్మా. ఈయన క్రిస్టియన్ కొడుకులకి మతం మతం అనే పిచ్చెక్కింగ్ లంజా కొడుకులు. లంజా కొడుకు ఆ లంజకు పుట్టిన మేరీ అనే లంజాడు ప్రార్థన చేస్తున్నాడు. లంజా కొడుకు వీడి పేరు కృష్ణయ్య. మళ్ళీ నీ ఫ్రెండ్ కి మొత్తం క్రిస్టియానిటీ అంత ఫ్రాడ్. వాడు ఆ యేసు లంజా కొడుకు వాడు లంజా పుట్టాడు. మేరీ ఇద్దరు చేత దంగించుకుంది, పరిశుద్ధాత్మ చేత దంగించుకుంది. వాడు అది పతి అది పతివ్రత ఎలా ఇద్దరు చెప్పురా. నువ్వు లంజోడక చెప్పురా. నన్ను అర్థం సార్. సార్ మిమ్మల్ని కాదు సార్, తప్పండి. మిమ్మల్ని అంటే కళ్ళు పోతాయి నాకు. నీ ఫ్రెండ్ ఎవడు ఉన్నాడు లంజోడు, క్రిస్టియన్ లంజా కొడుకు, హిందూ పేరు పెట్టుకున్న క్రిస్టియన్ లంజా కొడుకు, వాడిని అడుగుతున్నా. ఏ పోన్లే సార్. కాదమ్మా, ఇప్పుడు నువ్వు హిందూ అయి ఉన్నావు చూడు. వీళ్ళ మతం మాత్రం నీకు అర్థం అవుతుందా? నీకు అర్థమవుతుంది. నువ్వు ఎప్పుడు అందరు దేవుడు సమానం అనుకుంటావునా కాదా? అవునవును. కానీ లంజా కొడుకులు ఏం చెప్తున్నారంటే మన ఇళ్ళ దగ్గరకు వచ్చి మా ఏసుగాడే పోటు గాడు, వాడి మధ్య ఇంత పొడవు ఉంది, మీ మధ్య అసలు ఇంత చిన్నగా ఉంది అని చెప్తున్నారు. అప్పుడు నువ్వు ఊరుకుంటావా సార్? అదే అందుకని ఈ లంజా కొడుకులు తాట తీయాలి. అందుకని మేము చేస్తుంది ఫోన్. అర్థమైందా? ఓకే ఓకే ఓకే. వాడికి ఫోన్ ఇవాడికి ఫోన్ లేదు వాడికి తెలియదు. అదే ఇప్పుడు కాదమ్మా, నువ్వు ఎంతో మర్యాదగా ఉన్నావు, పద్ధతిగా ఉన్నావు. మీ తల్లిదండ్రులు నిన్ను మంచి మార్గంలో పెంచారు కాబట్టి నువ్వు మర్యాదగా మాట్లాడుతున్నావు తమ్ముడు. నేను నిన్ను ఒక్క మాట కూడా అంటే నాకు కళ్ళు పోతాయి. కృష్ణుడు కళ్ళు తీసాడు, చాలా మంచివాడే. కానీ ఇలాంటి లుచ్చా లంజా కొడుకులే నీ చుట్టూ ఉన్నారు, గుర్తుపెట్టుకో. ఏ లంజా కొడుకు నింజా కొడుకు పక్కన మాట్లాడు. లంజా కొడుక అరే నేను అడిగిన సార్ సమానం చెప్పురా బైబిల్లో నుంచి. నీ బైబిల్ నిజ గ్రంథం అయితే నువ్వు మీ ఏసుగాడు పరిశుద్ధుడు చెప్పురా. ఇద్దరు చేత దంగించుకున్న మేరీ ఎలా పతివ్రత అయ్యి చెప్పురా. మీ అమ్మ ఆదర్శంగా తీసుకుంటుందా మేరీని చెప్పురా. నీ అమ్మ ఆదర్శంగా తీసుకుంటుందా మేరీని చెప్పురా. లుచ్చా లంజా కొడుక చెప్పు. వాడు ఫోన్ కట్ చేసిండు. ఫోన్ కట్ చేసిండు. అది అట్టుండాలి దెబ్బ. ఏం చేస్తా మళ్ళీ చేస్తా. చెయ్యి చెయ్యి మళ్ళీ చెయ్యి. చేసాను సార్ మళ్ళీ. చెయ్యి చెయ్యి చెయ్యి. బాబు ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు తమ్ముడు? ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు? ఏ ఫోన్ లేదు సార్. ఇక నీ అమ్మా ఖరాబ్ అవుతుంది. యూట్యూబ్ లో అనుకుంటున్నాము. తమ్ముడు ఏ బాబు మర్యాద ఏ బాబు నువ్వు మర్యాద మాట్లాడితే నేను మర్యాద మాట్లాడతా. నువ్వు ఏ నీ ఫ్రెండ్ గాడు ఆడు వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఆడు ఫోన్ ఆన్ చేయమని చెప్పు వాడికి. వాడికి ఈ రోజు అంతా 100 ఫోన్లు వస్తాయి. 1-2 కాదు నేను చెప్తున్నా. వాడు నన్ను చంపేస్తా, నన్ను భూమి మీద లేకుండా చేస్తా. కాదు కాదు, ఇవన్నీ మాట్లాడిన రికార్డ్స్ ఉన్నాయి. ఆ రికార్డ్స్ కూడా నేను పెడతా. ఆ రికార్డ్స్ కూడా నేను 1 వీక్ తర్వాత పెడతా. ఫోన్ చేసి షాప్ ఒక మాట ఏంటండి కంప్లైంట్ చేస్తా నేను. ఒక మాట ఏంటండి, మీరు ఎవరో గానీ అతను మాట్లాడింది ఏంటంటే ఎవరు ఇప్పుడు ఆయన మాట్లాడాల్సిన పద్ధతి అది కాదు. ఇప్పుడు ఆయనకు నచ్చితే ఆయన వెళ్ళమను. 100 చర్చికి తీసుకెళ్తా, 1000 చర్చికి వెళ్తా, అందరినీ మతం మార్పిడి చేస్తా, ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తా అంటే ఇక్కడ ఎవరు చేతులు కట్టుకుని కూర్చోరు? ఇప్పుడు అతనికి చర్చి నచ్చింది, ప్రార్థన చేసుకోమను, చర్చికి వెళ్ళమను, 1000 మారుస్తా. అట్లాగా తమ్ముడు తమ్ముడు ఆయనకు నచ్చింది వెళ్తే ప్రాబ్లం లేదు. కానీ నేను దేశాన్ని మొత్తం మార్చేస్తా,
నిన్ను భూమి లేకుండా చేస్తా, నిన్ను చంపేస్తా అని చెప్పి నన్ను బెదిరించాడు ఆయన. బైబిల్ భాష అదేనా? ఆయన ఎదురుప్రభు అదే. ఇప్పుడు నా దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయి, నా దగ్గర ఎవ్రీథింగ్. మావోడు ఆ మాట లేదు, నువ్వు తీసుకున్న మాట అది. సరే, నేను ఆ రికార్డ్ వినిపిస్తా. నా దగ్గర వాయిస్ అన్ని రికార్డ్ కాల్స్ అన్ని నా దగ్గర ఆటోమేటిక్ అన్ని కాల్స్ రికార్డ్ చేసాయి. జస్ట్ ఇప్పుడే అన్నాడు మాట్లాడండి కదా, బూతులు మాట్లాడతా మాట మాట్లాడాడు. అంటే నువ్వు మాట్లాడినావు ఇప్పుడు, అసలు బూతులు మాట్లాడక ముందే ప్రవీణ్ అనే వ్యక్తిని భూమి మీద లేకుండా చేస్తా, నిన్ను చంపేస్తా అన్నాడు అన్నట్టు. ఇప్పుడు ఆ రికార్డు నేను యూట్యూబ్ లో పెడితే, ఆ రికార్డు నేను యూట్యూబ్ లో పెడితే కాబట్టి ఆ మాట. అరే బాబు, క్రైస్తవులు తప్పు తప్పు చేస్తున్నానా? మాట్లాడుకోండి బాబు. మీ నెంబర్ ఇట్లా ఇవ్వద్దు, మీ నెంబర్ ఇస్తే ఈ నెంబర్ కూడా యూట్యూబ్ లో పెడతాం. మీ పర్సనల్ నెంబర్ ఎందుకు ఇస్తారో వాడు ఫోన్ ఆన్ చేయమని చెప్పండి బాబు. బాబు ప్రవీణ్ ఒక్క నిమిషం, హిందూ బాబు వాడు ఫోన్ పెట్టేసిండు, వాడు ఫోన్ పెట్టేసిండు. మళ్ళీ నేను చేస్తానండి, వాడికి ఇట్లా ఉండదు. ఓకే ఓకే, ఒకసారి చేస్తాను, చేసేసి మాట్లాడతాం. లాస్ట్ ఫైనల్ గా మాట్లాడతాం అబ్బాయి తోటి. ఓకే ఓకే, అట్లాగే అట్లాగే. వాడికి వాడు ఏమన్నాడంటే, నా వీడియోలు చూసి నేను నిన్ను భూమి మీద లేకుండా చేస్తా, నిన్ను చంపేస్తా అని అన్నాడు వాడు. నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి మొత్తం. ఓకే ఓకే, కానీ కలపండి, మళ్ళీ కలపండి. తమ్ముడు ఫోన్ ఎందుకు పెట్టేస్తావు తమ్ముడు? ఆయనకేదో ఏమన్నా కదా ఏంటండి? మనం సార్ ఫోన్ పెట్టేయకుండా బాబు మాట్లాడండి సార్. బాబు హిందూ బాబు, నీ పేరేం పేరమ్మా? నా పేరు శ్యామ్. నువ్వు అబద్ధం చెప్తున్నావు కానీ నిజం పేరు చెప్పు. శ్యామ్ సార్, శ్యామ్ సార్, శ్యామ్. ఇది చూడు, నీ నంబర్ ఏం డిస్ప్లే చేయను, నీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. నీ ఫ్రెండ్ గాడు ఇట్లా భూమి, ఆయన మా ప్రవీణ్ వీడియో తీసుకోబోయి ఎక్కడన్నా పెట్టగలరు? నీకు అట్లా చెయ్యం, మేము హిందువులు. నేను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడిన నేను, కానీ నీ పక్కన ఉన్న కిరస్తాన్ ఫ్రెండ్ ని నువ్వు ఇమ్మీడియట్ గా వదిలే తర్వాత చెప్తున్నా. ఎందుకంటే వీళ్ళు నీకే కింద వచ్చి పెట్టేస్తారు, నీకు బాంబు పెట్టేస్తారు. ఇది అలాంటి లుచ్చానా కొడుకులు వీళ్ళు, అది నువ్వు తెలుసుకో, అది నీ పర్సనల్. గానీ నేను చెప్పేది ఏంటంటే, వీడు మేము ఎందుకు ఫోన్ చేస్తున్నామంటే ఇట్లాగా వాడు మా ప్రవీణ్ ని చంపేస్తాం నరికేస్తాం అని అంటున్నాడు. అందుకని వాడి మీద పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేస్తున్నాం. ఇప్పుడు వాడు అరగంటలో కనుక ఫోనే లేదు, మా దగ్గర ఫోనే ఉండదు. ఇట్లా ఎవడైతే ఇట్లా థ్రెట్ చేస్తున్నాడో అది క్రిమినల్ కేసు అయింది ఇప్పుడు వాడికి. వాడికి వాడి నంబర్ కి పోలీసులు ఫోన్ చేస్తారు వాడిని. వాడికి అర్థమైందా? అటెంప్ట్ మర్డర్ వస్తుంది, సెక్షన్ 307 కిందకి వస్తుంది. మళ్ళీ ఫోన్ చేయాలి, నంబరే డిలే చేస్తుంది. మీ నెంబర్ కి ఏం ప్రాబ్లం రాదు, వాడి నెంబర్ పెట్టు ఫోన్. వాడి నెంబర్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు వాడిని, స్విచ్ ఆన్ చేసుకుని క్షమాపణ చెప్పని వదిలేస్తా, లేదంటే ఆడికి పేలిపోయింది ముందే చెప్తున్నా. మీ ఫోన్ పెట్టుకొని క్షమాపణ చెప్పమంటుండు, లేకపోతే అది ఆయన ఏం చేస్తుంది స్పీకర్ పెట్టు. వాడికి రిపోర్ట్ రాసేట చేసుకిస్తా, వాడి నంబరు వాడి వాడు ఏమైతే నాకే తెలియదు. నువ్వు సప్లావుకో కామ్కో అంటున్నాయి. ఇక నువ్వు ఏం చేసుకుంటావు ఆయన చేసుకుంటావు, ఇదే నా ఫ్రెండ్ వాడిని నేను మాట్లాడినా, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినా. నువ్వేమని నువ్వు ఎక్కడో మాట్లాడుతున్నావు, మాట్లాడదురా. ఇప్పుడు ఏం చేయమంటున్నా? ఏం చేయమంటుండు? ఫోన్ అంటే ఆన్ చేయి, ఫోన్ ఆన్ చేసి. అరే అరే లంజోడక, నువ్వు ఫోన్ ఆన్ చేయరా లంజోడక, ఫస్ట్ ఫోన్ ఆన్ చేయమంటు. అరే ఫోన్ మొత్తం స్విచ్ ఆఫ్ ఉన్నది అంటే ఛార్జ్ పెట్టిన ఇప్పుడు ఛార్జ్ పెట్టుకో ఆన్ చేయని అమ్మంతంగా ఛార్జ్ పెట్టినాక ఆన్ చేస్తాడు సార్ ఒక గంట అయినాక. లంజా కొడుకు వాడు మళ్ళీ వాడు ఫోన్ చేసి క్షమాపణ చెప్పలేదు అనుకోండి ప్రవీణ్ గారికి, అడిగి వాడి పోలీస్ స్టేషన్ లో ఈ రోజే ఫోన్ వాడికి అరగంటలో వాడికి వాడికి పోలీసులు ఫోన్ చేయబోతు నా పేరు తిప్పట్టండి వాడికి. ఏ పో సార్ చెప్పండి, పోని క్రిస్తాని లంజా కొడుకులు వాళ్ళు మనతోనే ఉంటూ మన దేవుళ్ళనే తిడుతున్నారు. ఈ లంజ కొడుకులు మన దేవుళ్ళని రాళ్ళు రప్పులు అంటున్నారు వీళ్ళు. కరెక్టే కరెక్టే కరెక్టే. నువ్వు హిందూగా నువ్వు ఎందుకు ఊరుకుంటున్నావు అంటున్నా? ఇతను క్రైస్తవుడే, ఇతను క్రైస్తవుడే. శ్యామ్ కదా? శ్యామ్ సార్ నేను కాను, కాను 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 శ్యామ్ కాదు. ఇటు పేరు శ్యామ్, ఇతని పేరు శ్యామ్ అండి. శ్యామ్ అంటారు, శ్యామ్ అంటే కృష్ణుడి పేరు. ఆడేమో కృష్ణయ్య పేరు పెట్టుకుని వాడు కృష్ణుడే తిడుతున్నాడు లంజోడు కాడు. కాదమ్మా, మేము మేము వదలము ముందే చెప్తున్నా. పోతే ఎప్పుడు పిచ్చుకరాడు వాళ్ళు, సిటీ వాళ్ళు. వాళ్ళు నువ్వు ఒకటి
వాడికి ఇప్పుడు పోలీస్ కేసు ఫైల్ అవుతుంది. వాడి ఫోన్ నెంబర్ కి ఆధార్ కార్డు అన్ని లింక్ అయి ఉంటాయి. వాడి ఇంటి అడ్రస్ కి వస్తారు పోలీసులు. అర్థమైందా? వాడేదో అనుకుంటున్నాడు వాడు. వాడు చంపేస్తాని థ్రెటనింగ్ చేస్తున్నాడు వాడు. వాడి ఆధార్ కార్డు వాళ్ళ అమ్మ నాన్న పేరు ఫస్ట్ ఫోన్ వెళ్తుంది. వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ వెళ్తుంది ఫస్ట్. నా కేసు కానీ పెట్టడం కానీ అవి చెయ్యకు. ఆ కేసు పెట్టడం అది కాదు. ఏదన్నా ఉంటే నువ్వు నేను మాట్లాడుకున్నాడక. ఆ కేసు ఎట్లా పెడతావు నువ్వు? మాట్లాడేది బట్టి నీ అమ్మని దెంగ లంజోడక. నీ మీద కేసు బుక్ చేస్తా నువ్వు ఎక్కువ మాట్లాడావంటే. లంజోడక ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. సార్ చెప్తున్నా ఫోన్ సార్. నువ్వు నాకు కాల్ చేస్తున్నావు, నేను కాల్ చేయ్యా. ఏ కాదు చెప్పాలి నువ్వు మాకు ఫోన్ చేసి. నీ ఫోన్ నుంచి ఫోన్ చేసి క్షమాపణ చెప్పలేదు అనుకో నీ గుద్దంత బాగా లంజోడక. నువ్వు ఉన్న చోటుకు వచ్చి మా ఊళ్ళో సారీ అన్న. సారీ కానీ ప్రవీణ్ గారికి చెప్పు. కాల్ చేయ, మళ్ళీ కాల్ చేయ. కాల్ చేస్తా నీకు. మర్యాదకి చెప్పు, క్షమాపణ చెప్పు అన్న. ఇంకెప్పుడు చెప్పు. చెప్పినా కదా. ఏ గుద్దం అమ్మని దెంగ నేను చెప్పినట్టు చెప్పురా. నీ అమ్మ పూకులో నా మడ్డ అలా చెప్పాడు. ఏంది నువ్వు చెప్పు లంజోడక. చెప్పు ఏమని చెప్పాలి చెప్పు. హిందూ దేవుడు తిట్టను. హిందూ దేవుడు తిట్టను. యేసు లంజా కొడుకు చెప్పు. యేసు లంజా కొడుకు చెప్పురా. నేను చెప్పా. గుద్దలదంతా లంజోడక చెప్పు. చెప్పాలి. నువ్వు సారీ కొడినావు కదా, నేను సారీ చెప్తున్నా. నీ పేరు ఏమన్నావురా? నీ పేరు కృష్ణయ్య. ఎరా కృష్ణయ్య. ఏం పేరు? లంజోడక నరేంద్రనా? కృష్ణయ్య. కృష్ణయ్య నా పడక. మరి కృష్ణుడి పేరు ఎందుకు పెట్టుకున్నావు? మండగుండటానికి పెట్టుకున్నావురా నువ్వు? మా అమ్మ నాన్న పేరు. మరి మీ అమ్మ నాన్న మంచిగా కృష్ణుడి పేరు పెడితే ఏసుగాడి మడ్డ ఎందుకు పుడుస్తున్నావురా నువ్వు? ఏరా ఏసుగాడి మడ్డ అంత రుచిగా ఉంది. మంచి ఒక ఫ్రెండ్ చెప్తున్నా. నా నెంబర్ ఢిల్లీ మడ్డ ఎందుకు పుడుస్తున్నావురా నువ్వు? నువ్వు నాదేమో నేను ఏదో గురుస్తాయి కానీ నా నెంబర్ డిలీట్ మా దేవుళ్ళని కానీ మా మత గ్రంథాన్ని కానీ ఏమైనా అన్నావు? నీ గుద్దల సిలువు పెట్టి తిప్పి పెట్టి నా కొడుకు తిప్పుతా లంచాడు కానీ అమ్మ దెంగ. సరే సార్ ఇగో వాని వాడు ఏమన్నా ఇరితే నా ఈ నంబర్ ఫోన్ చేశారు. నేను వాడు కొడతా చెప్పు. ప్రవీణ్ గారికి సారీ చెప్పాను. ప్రవీణ్ గారికి సారీ అని చెప్పు. ప్రవీణ్ గారు సారీ అని చెప్పుకుంటాడు. ఫోన్ చెప్తా. ఏమో ఫోన్ చెప్పురా. హలో తమ్ముడు, నేనేమంటున్నానంటే నీకు నచ్చితే చర్చికి వెళ్ళు, నీకు నచ్చితే ప్రార్థన చేసుకో. ఎవరన్నా నీతో పాటు వచ్చే వాళ్ళు ఉంటే నువ్వు తీసుకోపో, అంతేగాని అందరిని తీసుకుపోతా? ఇలా హిందుత్వాన్ని లేకుండా చేస్తా? హిందూ దేవుల్లో దూషిస్తూ, నీ ఇష్టం వచ్చినట్టు పరుష పద్ధతాలంతా దూషిస్తూ, మేము యేసు ప్రభు మీద మాకు ఎటువంటిది లేదు, మేము యేసు ప్రభును మాకు ఎటువంటి మీద ద్వేషం లేదు, నువ్వు ఇట్లా ఈ మాట అనేసరికి కోపం వస్తుంది. ఇప్పుడు నచ్చ తీసుకెళ్ళు, నచ్చకపోతే వాళ్ళు బయటకు బయటకు మాట్లాడితే. నువ్వు ఫోన్ చేసి నువ్వు ఎన్ని నువ్వు ఫోన్ చేసి నువ్వు ఫస్ట్ హిందూ లాగా మాట్లాడి, హిందూ లాగా నువ్వు నన్ను ఫ్రెండ్షిప్ చేసుకుని నువ్వంతా రాంగ్ రూట్ లో పోయి నువ్వు చేసిన కథలన్నీ ఎవరేం మాట్లాడతారు? నువ్వు ఫస్ట్ మాట్లాడాలి నేను పలానా వ్యక్తిని. ఇది ఇది నువ్వు మాట్లాడటువంటి దొంద వైఖరి ఎట్టుంది? నాకు దొంద వైఖరి ఎట్టుంది? నేను అందరిని మార్చేస్తా. నేను మొత్తం చర్చి అందరినీ పిలుచుకొని వస్తా. అందరూ పాస్టర్ దగ్గర చర్చికి పిలుచుకొని పోతా. అది చేస్తా, ఇది చేస్తా, ఒక్కరిని కూడా హిందువులను ఉంచను, అందరినీ మార్చేస్తా. నువ్వు అన్నవనలేదా? నేను వాళ్ళందరినీ తీసుకుని వస్తాను చూడు చర్చికి. నాకు నచ్చకపో, నాకు నచ్చింది, నాకు కావాల్సింది అంతే, నాకు కాలకాడికి రావాల్సిందే. ఏంటా మాటలు అంటే ఇలా నువ్వు అందరినీ చర్చికి తీసుకెళ్లి మత మార్పిడి చేస్తావంటే మేము ఇక్కడ చూస్తూ కూరుకుంటా ఉంటామా? నీకు తెలియదు. నీ ప్రయత్నం నువ్వు చేసుకో అన్న. నేను వద్దండలేను. నా నెంబర్ అయితే డిలీట్ అన్న. ఇగో నీ దగ్గర నేను రాను, నువ్వు నా నెంబర్ దగ్గర నువ్వు రాకు. నువ్వు నా నా నెంబర్ నువ్వు డిలీట్ చేయి. నీ నెంబర్ నేను చేస్తా. ఇంకొకటి క్లోజ్ చేసుకుందాం. ఓకేనా సార్? సార్ చెప్పండి సార్. ఆ లంజోడికి చెప్పు ఇంకొకసారి కనుక నువ్వు ఏసుగాడు దేవుడు అన్న గుద్దలదంతా లంజోడక. నువ్వు కామ్ గా నీ మతాన్ని నువ్వు నీ ఇంట్లో అవలంబించుకో. బయటకు వచ్చి ఏజ్గాడి గురించి చెప్పావన్నా గుద్దలదంతా అని చెప్పు వాడికి లంజోడికి. శ్రీకృష్ణుడిని అని మాట్లాడుతున్నావు. శ్రీకృష్ణుని పెట్టుకొని కొన్ని కోట్ల మంది కొలుస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా. నువ్వు దూషిస్తావు, అందుకే మేము ఏసుప్రభుని దూషించాల్సి వస్తుంది. మాకు ఏసుప్రభు మీద ఏమి ఉండదు. నువ్వు మీరు చేసే పనుల మీదనే. నీకు నచ్చితే నువ్వు ఫాలో అవ్వు. సరే సార్. మరైతే సార్ ఓకే. ఎందుకు సారీ చెప్పమన్నాడు.